సినిమా చూసినా ఇప్పుడే మార్నింగ్ షో ఎట్లుంది సినిమా ఎట్లుంది సినిమా మాత్రం చెప్పొద్దనా సూపర్ బంపర్ అప్పర్ ఇట్ 100 డేస్ వాడుతుంది మస్తు జబర్దస్త్ ఉంది సినిమా రామ్ గోపాల్ వర్మ దయం చూసి పోస్టర్ చూస్తున్నా జబర్దస్త్ ఉంది స్వాతి దీక్ష చాలా రోజుల తర్వాత చూసినా చాలా హ్యాపీగా ఉంది ఆ యాక్టింగ్ మాత్రం సూపర్ సూపర్ స్వాతి బిగ్ బాస్ ఉండే తర్వాత చాలా రోజుల తర్వాత దీనిలోకి వచ్చే సినిమాలో మూవీలోకి వచ్చేసింది రాజశేఖర్ మాత్రం సూపర్ చాలా బ్యాక్ బ్యాక్ నుంచి వచ్చారు కదా మంచి సూపర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా చేయడం అంటే చాలా చాలా సంతోషంగా ఉంది సూపర్ హిట్ ఉంది మూవీ మాత్రం 100 డేస్ పక్కా చూసి భయపడ్డారా మీరు భయపడగా ఉచ్చబడిపోయింది ఆ సినిమా చూడగానే కళ్ళు మూసుకుని సౌండ్ బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది 100 డేస్ పక్కా తీరా అంటే ఐ మీన్ దయ్యం అంటే ఎట్లుంది దయ్యం అనే రియాక్షన్ మస్తు మూవీ థ్రిల్లింగ్ అంటే నిమిషం నిమిషం భయపడాల్సింది ఆ మూవీ చూస్తే నిమిషం నిమిషం భయపడాల్సిందే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ ఎట్లుంది ఆయన డైరెక్షన్ మాత్రం సూపర్ హిట్ బంపర్ ఆఫర్ హిట్ సూపర్ అంటే సూపర్ చెప్పాల్సిన అవసరం లేదు దయ్యం ఎట్లుందా అంటే అట్లుంది చిన్నపిల్లలు మాత్రం చూడొద్దు మూవీ చాలా రోజులు అతను యంగ్ ఉన్నాడు ఇంత ఇంత ఏజ్ వచ్చినా యంగ్ ఉన్నాడు మస్తు సూపర్ హిట్ చూశాడు ఆయన పక్క నుంచి నువ్వే ముసలం లేక కొడతావు నేనే ముసలం లాగా కొడతాను కానీ ఆ సినిమా మాత్రం మస్తు తీసిండు మూవీ మాత్రం చూడు డైలాగులు కనీసం 20-30 డైలాగులు ఉన్నాయి అన్ని హిట్ అయినాయి రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ నేను రామ్ గోపాల్ వర్మ ఫ్యాన్ ఈ సినిమా తీసిన కాన్సే ఫ్యాన్ ఈ సినిమా తీసిన కాన్సే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి ఏం చెప్పాలనుకుంటున్నాను ఆయన మాత్రం కనిపిస్తే సెకండ్ ఇచ్చి హక్ చేసుకొని సూపర్ ఉంది అన్న సినిమా అని చెప్తుండే కానీ సూపర్ రామ్ గోపాల్ వర్మ గారికి ఈ సినిమా నుంచి ఎందుకు ఫ్యాన్ అయ్యాను ఈ సినిమా కాదు ఎందుకంటే సూపర్ హిట్ అయిన సినిమా మస్తు థ్రిల్లింగ్ ఉంది మూవీ చాలా జబర్దస్త్ ఉంది మూవీ మంచి డైలాగులు మా చిన్నపిల్లలు మాత్రం చూడొద్దు మూవీని సూపర్ ఉంది సినిమా మాత్రం ఈ సినిమా నుంచే మొత్తం మారిపోతుంది ఇప్పుడు అన్ని దయ్యం సినిమాలు చాలా ఉన్నాయి కదా చాలా ఉన్నాయి అట్లానే ఉందైనా కొత్తగా ఉంది వెరైటీగా ఉంది సినిమా మాత్రం వెరైటీ అంటే వెరైటీగా సినిమా ఎలా ఉంది మూవీ చాలా మంచిగా ఉంది అనేది మూవీ సినిమా జబర్దస్త్ సినిమా అవి దీంట్లో కామెడీలు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఈ సినిమా కానీ మూవీ చాలా భయంకరంగా ఉంది ఈ మూవీకి చిన్నపిల్లలు తీసుకురా కానీ చిన్నపిల్లలు చాలా భయపడతారు మూవీస్ చాలా చాలా మంచి మూవీ రామ్ గోపాల్ వర్మ గారి డైరెక్షన్ వాళ్ళు చాలా చాలా అంటే చూపు మంచిగా ఉంది చాలా సూపర్ మూవీ వాళ్ళది హీరోని చాలా మంచి యాక్టింగ్ చేసింది హీరో చాలా చేశాడు మూవీ చాలా స్వాతి దీక్షిత్ యాక్టింగ్ చాలా బాగుంది అంటున్నారు అంటే ఏం నచ్చింది అందులో వాళ్ళు చేసే డైలాగ్స్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళవి చాలా నాకు నచ్చినాయి వాళ్ళవి హీరోయిన్స్ వాళ్ళవి హీరో రాజశేఖర్ గారికి ఏం చెప్పాలనుకుంటా అంటే చాలా రోజుల తర్వాత వాళ్ళ మీద కనిపిస్తున్నారు వాళ్ళు చాలా మూవీల నుంచి హీరో చూసిన వాళ్ళని వాళ్ళని చూస్తే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది వాళ్ళని చూడాలని మూవీ చాలా మంచి ఉంది సార్ వాళ్ళు చేసే మూవీ బట్టి నాకు తెలుస్తుంది వాళ్ళ మూవీ నుంచి సినిమాకి రేటింగ్ ఎంత ఇస్తారు చాలా ఫైవ్ అంటే చెప్పలేము కానీ సార్ అంటే ఫైవ్ ఎంత రేటింగ్ ఇస్తారు ఫోర్ ఇస్తుంది యా ఇప్పుడే సినిమా చూసేసి వస్తున్నాను అనమాట దయ్యం మన రామ్ గోపాల్ వర్మ గారు మా అన్న నాకు చాలా ఇష్టం పర్సనల్గా అతను ఎందుకంటే ఏమున్నా స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడతాడు అలా మాట్లాడే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు చాలా అరుదరుగు ఉంటారు గంజాయి వనంలో తులసి మొక్క లాంటి వాళ్ళు రామ్ గోపాల్ వర్మ గారు నేను సినిమా చూసిన తర్వాత ఏమనుకో అనుకున్నా అంటే ఇప్పుడు ఇప్పటివరకు ప్రీవియర్గా మనం వేరే సినిమాలు చూసుకుంటే దయ్యం సినిమాలు చాలా వచ్చినాయి కానీ ఇది ఒక కొత్త కాన్సెప్ట్ ఉంది స్టోరీ చాలా బాగుంది మన హీరోయిన్ క్యారెక్టర్ చాలా బాగుంది ఆమె స్వాతి దీక్షిత్ ఆమె చాలా ఎంత అంటే ఆమె హీరో వాళ్ళ కూతురు అనమాట ఆమెనే అసలు ఆమె దయ్యం రోల్ అనమాట ఆమెది సినిమా చాలా బాగుంది ఎట్టుందంటే సినిమా కొత్తగా ఉందన్నమాట కొత్త స్టోరీ సినిమాలో మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు రామ్ గోపాల్ వర్మ స్క్రీన్ ప్లే కావచ్చు డైరెక్షన్ కావచ్చు ప్రొడక్షన్ వాల్యూస్ కావచ్చు వాటెవర్ అన్నీ చాలా బాగుంది సినిమాలో సినిమా క్వాలిటీ కావచ్చు సినిమా మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అండి ఇలాంటి సినిమాలకి బీజిఎమే ప్రాణం అనమాట బీజిఎమే ఒక ప్రాణం లాంటిది సో సినిమాకి బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తేనే ఒక ఫీల్ వస్తుంది సో సినిమా ఓవరాల్గా చాలా బాగుంది నేను చాలా అంటే నచ్చింది అండి సినిమా నచ్చింది తీసింది దెయ్యం ఓకే ఆ దెయ్యం చూస్తే జనాలు భయం ఎత్తుందా ఏంటి అంటే భయం ఇప్పుడు మనం సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటాం అన్నది పాయింట్ అనమాట యాక్చువల్లీ నేనైతే సినిమాని చూసిన సినిమా స్టోరీ ప్రకారంగా కావచ్చు ఆ కాన్సెప్ట్ మొత్తం ఓవరాల్గా చాలా బాగుంది దయ్యం అన్న కాన్సెప్ట్కి దయ్యం అనే స్టోరీ చాలా బాగుంది సినిమాలో ఏమంటారు ఫైటింగ్స్ కావచ్చు యాక్షన్ థ్రిల్ చాలా ఓవరాల్ చాలా బాగుందండి థ్యాంక్ యూ బా ఇంటి కోతను పోయినా కూడా భయం అవుతుంది భయ అంత భయంకరంగా ఉంది సినిమా అయితే బట్ థియేటర్లో బాత్రూమ్ లేవు కానీ థియేటర్లో బాత్రూమ్ ఉంటే అక్కడనే పోసుకునేటోని అంత బాబా రాజశేఖర్ యాక్టింగ్ కానీ ఆర్జు డైరెక్షను అసలు అనుకోలేదు ఇంత వేరే లెవెల్
రాజశేఖర్ గారు చాలా రోజులు ఆయన సినిమాలోకి రాక ఇప్పుడు మళ్ళీ వచ్చి మరి ఇంత భయపడతారో ఇంత ఇంత ఘోరంగా చేస్తారని అసలు అనుకోలేదు. సినిమా మాత్రం వేరే లెవెల్ భయ అసలు అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెకండ్ సెకండ్కి భయపడుతూ ఉండాలి మనం సినిమా చూస్తున్నంతసేపు. అంత భయంకరంగా ఉంది సినిమా అయితే. ఇప్పుడే చెప్తున్నా చిన్నపిల్లలు అసలు రాకండి. ఇక ఓన్లీ 18+ ఇంకా ఎక్కువ అంటే బోల్డ్ సినిమా అయితే కాదు ఫ్యామిలీతో చూడొచ్చు సినిమా కానీ భయంకరంగా ఉంటుంది. హార్ట్ అటాక్ ఉంటుంది కదా అటువంటి అయితే మొత్తమే రాకండి సినిమాకి చచ్చిపోతారు థియేటర్లోనే. ఓకే చూస్తే భయం వేస్తుందా నాకు ఇంటికి అయి పాడుకున్నావు కూడా అని అంత టెన్షన్ ఉంది భయ నాకు బా మస్తు భయం అసలు కాదు. హీరోయిన్ ఎలా అనిపించింది స్వాతి దీక్షిత అసలు ఇక చెప్పలేము ఇక సినిమా చూస్తుంటే తనని క్రష్ అనే ఫీలింగ్ అంత అందంగా ఉంది అంత అందంగా చూపించారు డైరెక్టర్ కూడా. ఎస్ వేరే మా వేరే లెవెల్ భయ సినిమా ఫ్యామిలీతో చూడొచ్చు. భయం సినిమా ఎలా ఉంది సినిమా చాలా బాగుంది. రాజశేఖర్ యాక్టింగ్ మాత్రం చాలా సూపర్గా ఉంది. హీరోయిన్ బిగ్ బాస్లో యాక్ట్ చేసింది అనుకుంటా అమ్మాయి కూడా చాలా బాగా చేసింది. సినిమా మాత్రం సస్పెన్స్ థ్రిల్లర్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది భయ సినిమా. ఓకే అంటే ఆర్జీవి గారి డైరెక్షన్ ఆర్జీవి వారి డైరెక్షన్ అంటే మనకి చెప్పక్కర్లా. ఆల్రెడీ మనం రక్ష చూసాం. రక్ష తర్వాత నాకు అంతగా థ్రిల్లింగ్గా అనిపించిన మూవీ దెయ్యం సినిమా. అంటే స్క్రీన్ ప్లే ఎలా ఉంది? స్క్రీన్ ప్లే మాత్రం బాగానే ఉంది. ఇంతకు ముందుగా చూసుకుంటే నా బెటర్ సినిమా చూస్తే కొన్ని కొన్ని సీన్లలో భయం వేసింది కానీ మూవీ మాత్రం చాలా బాగుంది. సినిమా థీమ్ ఏంది ఇప్పుడు చూసే చెప్తా రాజశేఖర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. రాజశేఖర్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది.